వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. నేను ఇవాళ సరికొత్త స్పెషల్ రెసిపీ టిప్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే, అలాగే హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ ఇది. సో కాకరకాయ ఫ్రై, స్పైసీగా అలాగే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కాకరకాయ ఫ్రైని మీ అందరికీ నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా కాకరకాయ ఫ్రై నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఫాలో అయ్యి కనుక తయారు చేసుకున్నానంటే నిజంగా చాలా ఇష్టపడి తింటారు. రోటీలో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ నిజంగా హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాకరకాయ వీక్లీ ఒక్కసారైనా తింటే మన హెల్త్ ఆరోగ్యాన్ని ఎంతో సక్రమంగా ఉంచుతుంది. చాలామంది చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు, బట్ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక తయారు చేసుకుంటే మీరు ఖచ్చితంగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుని, ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి బాగా తాలింపు మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని తాలింపు మొత్తాన్ని వేగించుకొని ఆ తర్వాత కాకరకాయ ముక్కలను రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి మరలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఇలా మరలా ఒకసారి కలుపుకుందాము. ఒక 5-10 నిమిషాల పాటు కారం ఏం వేయకుండా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఎండుమిర్చి కారం అలాగే ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత మూత తీసి 5 నిమిషాల తర్వాత మరలా ఒకసారి టొమాటో ముక్కలు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత కోకోనట్ పౌడర్, కొబ్బరి పౌడర్ అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేసి ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత చివరగా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. సో బెల్లం ఎందుకు వేసుకోమంటున్నానంటే కొంచెం చేదు అనేది ఉంటుంది కదా, చాలామంది మరీ చేదుగా ఉంటే తినలేరు కాబట్టి ఇలా ఆ చేదునెస్ కొంచెం పోవడానికి ఇలా బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే మీకు చేదునెస్ అనేది పోతుందండి. సో ఇలా 2 నిమిషాలు బెల్లం వేసుకొని ఉడికించుకొని మరలా ఒకసారి అడుగంతకుండా స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికాక కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను, వేసుకొని కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నిజంగా ఈ కాకరకాయ ఫ్రైని మనం రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ తిన్నామనుకోండి నిజంగా వావ్, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక మీరు తయారు చేసుకుంటే ఖచ్చితంగా ఒక 3-4 రోజులు నిల్వ ఉంటుంది కాకరకాయ ఫ్రై. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ వీక్లీ 1 ఒక్కసారైనా కాకరకాయ కర్రీ తిన్నారనుకోండి, నిజంగా అద్భుతంగా ఉంటుంది రుచి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, స్పైసీగా టేస్టీగా, నిజంగా చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుందండి కాకరకాయ ఫ్రై. ఎందుకంటే ఇందులో మనం ఎండుమిర్చి కారం వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మన నోటికి తగులుతుంది, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక మీరు తయారు చేసుకున్నారనుకోండి కాకరకాయ ఫ్రైని ఖచ్చితంగా, అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, మరీ అంత చేదుగా ఉండదు ఇలా. ఎందుకంటే ఇందులో మనం టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాము, అలాగే కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మనం బెల్లం ముక్క యాడ్ చేసుకున్నాము, బెల్లానికి బదులు చాలామంది షుగర్ కూడా వేసుకుంటారు, బట్ షుగర్ కంటే బెల్లం చాలా మంచిది హెల్త్కి కాబట్టి నేను బెల్లం ముక్కను యాడ్ చేసుకున్నాను. బెల్లం ముక్క ఓన్లీ తీయదనం ఉంటుంది అని అందరూ అనుకుంటారు, కానీ లేదు, చేదుని కంట్రోల్ చేస్తుంది, అందుకని చెప్పేసి నేను బెల్లం ముక్కను యాడ్ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కాదు, తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కాకరకాయ ఫ్రైని రెడీ చేసి పెట్టాను. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడి తిన్నారు.
చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా ఇష్టపడి తింటారండి. ఇలా కనుక మీరు పక్కాగా ఫాలో అయ్యి ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక చేశారనుకోండి, ఇలా ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా స్టవ్ని సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.